మనకి యూట్యూబ్లో లేకపోతే ఏదో గూగుల్లో అని వచ్చేవన్నమాట వీడియోలు తెలుసు. తెలీదు ఏమో దరిద్రం ఉంటాయేమో అని నాకు తెలియదు. దరిద్ర వీడియోలు మీరు చేసిన కొన్ని వీడియోలు చూసారు కదా, ఆ దరిద్రాలుగా ఉంటాయి. సో ఈ వీడియోస్ ఏంటంటే అప్పుడు మిలియన్లో ఉంటాయి, ఓవరాల్గా మీకు మొత్తం చూస్తారనమాట. సో జనరల్గా ఒక మంచి సినిమా చేస్తే తక్కువ వ్యూస్ ఉంటాయి, దాన్ని ఎక్కువ చూస్తారా అని అడుగుతాను అనమాట. సో చూసేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, అంత మాత్రం నాకు ఫేమ్ కాదు కదా, జస్ట్ వీళ్ళేదో ఆనందం కోసం చూస్తారు. ఆ చూడడం వరకే అనుకోవచ్చు కదా, వాళ్ళని ఫేమ్ చేసినారు అని అనుకోరు కదా. నాకు చాలా మంది అడుగుతున్నారు అసలు మాకు ఇలా రీల్స్ రావట్లేదు, మీ వల్ల అసలు పొద్దున్న లేచి దరిద్రాలే చూడాల్సి వస్తుంది మీ అకౌంట్ లో అంటే, వాళ్ళ అకౌంట్ లో మీరు చూడకుండానే వాళ్ళని అంత ఫేమ్ లోకి తీసుకొచ్చారా, ఇది కూడా పాయింటే కదా. అదే చెప్తున్నా కదా, ఆ ఫేమ్ లోకి తీసుకొచ్చినవి ఏంటంటే ఒక మంచిగా రాలేదు కదా వాళ్ళు. ఇప్పుడు మీకు ఫాలోవర్స్ ఉన్నారు, మీ ఫాలోవర్స్ ఫస్ట్ నుండి మంచిగా మీరు కొన్ని వీడియోలు చూసా, మంచిగా రీల్స్ చేశారు, బాగున్నాయి. అంటే ట్రోల్ చేయకముందు, ట్రోల్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయంటే మీ వీడియోకి ముందు ఒక వీడియో పెడుతున్నారు అనమాట. ఆ వీడియో ఒక బట్టలు ఇప్పిందో లేకపోతే సమ్ ఎక్స్దో పెడుతున్నారు, దాని తర్వాత మీరు దానికి సొల్యూషన్ చెప్తున్నారు. సో దానివల్ల వాళ్ళు అందులోకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. సో నేను ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, నా ఫాలోవర్స్కి తెలుసు నేను ట్రోలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక బూత్ వీడియో వచ్చి తర్వాత నేను వేసే కౌంటర్ కోసం ఎదురు చూస్తారు నా ఫాలోవర్స్ తను ఏం చెప్పిందనే. సో కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళు ఆ లాస్ట్లో వచ్చి వీడియో చూడట్లేదు, ఈ స్టార్టింగ్ బూతులు చూసి అది నేనే అనుకుని ఎంత బ్యాడ్గా మెసేజ్లు పెడుతున్నారో, వాయిస్ మెసేజ్లు రిక్వెస్ట్ మొన్న ఓపెన్ చేసి చూస్తే అంత ఘోరంగా పెట్టున్నారు అది నేను అనుకుని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి కదా ఎవరైనా సరే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసి నేను వేసే కౌంటర్ విని అప్పుడు అది ఎస్ సార్ నువ్వు తను చెప్పింది రైటా కాదని మీ ఫోటో ఉంటుంది. వాళ్ళు అలా కాదు ఆ బూత్ నేనే అనేసి ఎంత నీచంగా తిడుతున్నారు నాకైతే అసలు. సో ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నాను ఒక మాట, నేను చేసే రీల్ మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఏమనిపిస్తే కామెంట్ చేయండి. సో దయచేసి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి, స్టార్టింగ్ చూసి అది నేనే అనుకోండి మీరు చేస్తున్నారు. ఓకే ఇది నా ఫాలోవర్స్ కి చెప్తున్నా ప్లీజ్, కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళకి. ఓన్లీ మీ ఫాలోవర్స్ కే. సో నేను కొన్ని వీడియోస్ చూపిస్తా, సో దానికి ఒక సొల్యూషన్ ఇవ్వండి. ఓకే సో ఫస్ట్ అయితే వీడియోస్ మొత్తం ఒక్కసారి చూడండి, ఒకసారి మొత్తం వీడియోస్ అన్ని చూడండి నేను ఏమన్నాను, తర్వాత మనం చూసారు కదా. మీకు 4 వీడియోస్ చూపిస్తా, ఒకసారి చూడండి. సో దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, ఎందుకంటే పాప తెలియక బ్లౌజ్ వెనకాల వేసుకోవాల్సింది ముందేసుకుందేమో. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఓకే రైట్, ఈ వీడియో పక్కన పెడు. అంటే ఇది ఎలా ఉందంటే కోరుండి మనమే కెలుక్కున్నట్టు ఉంది. ఆ అమ్మాయి బ్రౌజ్ వెనక్కి వేసుకుందా మంచి వేసుకుందా ఇప్పుడు నేను చెప్తా ఎందుకు చేయాల్సి వచ్చిందని. సో అందరిని నేను ట్రోల్ చేసుకుంటూ మన తెలుగు వాళ్ళని ట్రోల్ చేస్తే సిగ్గుందా ఇలా చేయడానికి అని చేస్తున్నా కదా అదే కంటెంట్. సో నా ఫాలోవర్స్ చూసినవే చూసి కూడా బోర్ కొడతారు కదా, సో నేను మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి కదా. సో అట్లనే నేను అది రీల్ చేసా, అందులో కూడా కౌంటర్ వేసా జస్ట్ అందరు నవ్వుకోవడానికి, అందులో తప్పేముంది. అదే నీ అంటుంది ఏంటంటే ఎక్కడ ఉన్న చెత్తని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఇండస్ట్రీ పరిచయం చేస్తున్నట్టు ఉంది. చెత్త అంటావేంటి, వాళ్ళని చూడకుండానే వాళ్ళు ఎంత ఫేమ్ లోకి ఎలా వచ్చారు అంటున్నా, నేను ఫస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తా. వీళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు అవునా కాదా, సో వీళ్ళని మనం చూసే ఛాన్స్ తక్కువ. నేను మన తెలుగుని ట్రోల్ చేస్తా, తిడతాను మన తెలుగులో వాళ్ళకి అర్థమవుతుంది అని. వీళ్ళకి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను కౌంటర్ వేస్తున్నా, మనోళ్ళు అరే చూసినవే ఎంత చూస్తారు ఎవరైనా సరే బోర్ కొట్టదా, నాది ఒకటే కంటెంట్ ట్రోలింగ్ అదే ఇది అది అని తిడుతుంటా. సో చూసినవే చూసి బోర్ కొడతాది, నేను మధ్య మధ్యలో ఇలాంటి పోస్ట్ చేస్తుంటా నా ఫ్యాన్స్ కోసం, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం. సో అది అది ఎలా ఉందంటే నీ ఫ్యాన్స్ కోసం కాదు, నీ పర్టికులర్గా నువ్వు డెవలప్ అవ్వడం కోసం, నీకు మనీ సంపాదించుకోవడం కోసం, నువ్వు ఎదగడం కోసం చేస్తున్నట్టే ఉంది. అంటే నాకు ఒకటి అర్థం కాదు, ఇన్స్టాలో నాకేమైనా రాసి ఇచ్చేసారా మీరు ట్రోలింగే చేయండి అని చెప్పండి మరి ఒక మాట. నేను ఏ రీల్ చేసినా కూడా అలానే కామెంట్లు చేస్తున్నారు, మీరు ట్రోల్ చేయండి అని నాకేమైనా రాసి ఇచ్చారా ట్రోల్ చేయమని. వడ్డ మీద దరిద్రాలు అన్ని చూపిస్తున్నావు ఇప్పుడు చూడు పోను, ఈ అద్భుతాలు మేము చూసాము. ఇది మూడో దశ. ఫస్ట్ దశ, సెకండ్
లో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తాయి ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసి. ఓకే మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సో ఇంకా ఈ లాస్ట్ ఈ డైలాగ్ ఒకటి, సో ఏంటి అసలు అంటే ఇప్పుడు ఇది ఉన్నదే మాకు చెత్త అను నిజంగా. అంటే ఇంతకు ముందు అంతా టిక్ టాక్ లో ఉండేది ఎక్కువ ఇలాంటి చెత్త అంట. అంటే ఇప్పుడు ఈ రీల్స్ రావడం వల్ల మీ అబ్బాయిలకి ఏమైనా ప్రాబ్లమా? మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా, మీరు అంటున్నారు కదా ఎక్కడ లేదంతా. ఇప్పుడు ఏవేవో యాప్ల్లో ఉండాల్సినవన్నీ ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు, ఎంటర్టైన్మెంట్ ఫుల్ అందులోనే కదా. ఇంకే ప్రాబ్లం ఏముంది మీకు, అన్ని ఇందులోనే కదా. ఎంటర్టైన్మెంట్ అవుతారు అన్నారు కదా, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతున్నప్పుడు నీకు ఎందుకు మధ్యలో వచ్చిన బాధ? నా ఇష్టం అబ్బా, నేను ట్రోల్ చేస్తా, బాధ ఏంటి? వాళ్ళకి అలా చేయడం ఇష్టం, నన్ను వాళ్ళని ట్రోల్ చేసుకుంటూ తిట్టడం, నేను ఎదగడం నాకు ఇష్టం. నేను అట్లనే ఫేమ్ అవుతా అయినా ఒప్పుకున్నాను. నేను నిజమే, ఒకప్పుడు నేను అందరిలా రీల్ చేస్తే అసలు నన్ను ఎవడు గుర్తుపట్టలే. ఈ రోజు నీ ముందు నేను కూర్చున్నానంటే కారణం నా ట్రోలింగే. సో నా ఫేమ్ పక్కన పెట్టినా సరే, నేను చెప్పే దాంట్లో ప్లస్ ఏ ఉంది. నువ్వేమన్నా సరే ట్రోల్ చూసుకుంటే, నేను చాలా మంది ట్రోల్స్ చూసా విన్నా. సో ఎలా ఉంటాయంటే వాళ్ళవి ఒక పద్ధతిగానే అనిపిస్తాయి, నీ కొంచెం డోస్ పెంచుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసలు అంటే నీ నోటి నుండి ఎక్స్పెక్ట్ చేయని మాటలు కూడా వింటాను అనమాట అక్కడ. మరి అదే అంటున్నా, నీకు అర్థమవుతుందా? ఇప్పుడు వలగరగా చేసే వాళ్ళు అమ్మాయిలే, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఉన్నారు. ఓకే, సో వాళ్ళు వలగరగా చేయడం వల్ల నాకు నచ్చట్లేదు. నేను కూడా అందరిలాగా మామూలుగా చెప్తే వినరనేసి నేను డోస్ పెంచుతున్నా. అంటే ఇంకొకసారి ఇలాంటి వీడియో చేయడానికి భయపడి ఆగిపోతారేమో, ఎందుకంటే చిన్న పిల్లలు కూడా చూస్తుంటారు, మన పేరెంట్స్ వయసు ఉన్నోళ్ళు కూడా చూస్తారు, మరి తప్పు కదా. నెక్స్ట్ వచ్చే మన జనరేషన్ మనల్ని చూసి ఏం నేర్చుకోవాలి? భూత పురాణం నేర్చుకోవాలా? ఎప్పుడైనా ఉందా అసలు? బ్రహ్మం గారు చెప్పినట్టు అసలు ఇంకా ముందు ముందు ఈ కలియుగం ఎట్లా పాడైతుంది నాకైతే తెలియదు. సో అతను చెప్పినవన్నీ కరెక్టే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తే ఆడోళ్ళు వలగరగా మాట్లాడడం, ఎక్స్పోజింగ్ చేయడం, ఇల్లు చూస్తే ఇలా చేస్తున్నారు. అబ్బాయిలకి ఏం రోగం పుట్టిందో, లంగా జాకెట్లు చీరలు కట్టుకుని వాళ్ళు అలా చేస్తున్నారు. ఇల్లు చూస్తే ఇలా, వాళ్ళు చూస్తే అలా, ఏమైపోతుంది సమాజం అసలు? అంతే కదా, వీళ్ళు అబ్బాయిలా భర్తీగించేశారు. వీళ్ళు అబ్బాయిలు మీసాలు గడ్డాలుంచుకుని లంగా జాకెట్లు వేసుకుని వీళ్ళు సోషల్ మీడియాలో అసలు ఇల్లే ఎక్కువైపోయారు ఈ మధ్య. ఇప్పుడు ఎవరిని ఏమన్నాలో నాకైతే అర్థం కావట్లేదు. సో నేను ఒకటి అంట లాస్ట్ లో, బ్రహ్మం గారే ఏదైతే చెప్పారో అది జరుగుతుంది 100%. ఇదైతే